రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఈ నిమిషం జరగదు అనుకున్నది నెక్స్ట్ మినిట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి అది పార్టీ చేరికలు కానివ్వండి వలసలు కానివ్వండి మార్పులు కానివ్వండి ఏదైనా సరే ఇవాళ ఉన్న నాయకుడు రేపు ఉండకపోవచ్చు ఆ పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఈ పార్టీలోకి రావచ్చు అయితే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు ఏదో ఒక ఆసక్తికర అంశం తెర మీదకు వస్తూనే ఉంది ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరో ఎమ్మెల్యే వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే ఇప్పుడు జోరు అందుకుంది వాస్తవానికి ప్రచారం ఈ రోజు ఉంది అని నేను చెప్పట్ల ఎప్పటినుంచో జరుగుతోంది కాకపోతే ఆయన పార్టీ మారేది లేదని ఒక అప్పట్లో ఒకటి రెండు సార్లు క్లారిటీ ఇచ్చారు తర్వాత ఎంత ప్రచారం జరిగినా దాని మీద పట్టించుకున్న పరిస్థితి లేదు అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం అవన్ శ్రీనివాస్ గారు కానీ లేదంటే విజయసాయిరెడ్డి గారు కానీ చేసిన వ్యాఖ్యలు సైకిల్లో కుంభకోణం విషయంలో ఒక మాజీ మంత్రి అరెస్ట్ కాబోతున్నారు అంటూ వాళ్ళు పరోక్షంగా చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ప్రజలందరూ అనుకునేది ఎట్టి పరిస్థితులు ఇంకా గంట చేరుక అనేది ఉండదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వస్తారన్న రానివ్వరు అనేది అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా అవన్ శ్రీనివాస్ గారికి అలాగే విజయసాయి గారికి ఇద్దరికీ సంబంధం లేకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన ఒక ప్రధాన అనుచరుడితో ఆల్రెడీ మంత్రాలు జరిపారు చర్చలు జరిపిన తర్వాత ఆ చర్చలకు కూడా సానుకూల ఫలితాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారితో అందుకే ఈ వచ్చే నెల ఆగస్టు ఆగస్టు నెలలో ఆగస్టు పదిహేనవ తేదీన అధికారికంగా వైసీపీలోకి చేరే ఆలోచనలో గంటా శ్రీనివాసరావు గారితో పాటు మరొక ఎమ్మెల్యే ఉన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఇది ఇది ఒక ప్రచారం మాత్రమే అయితే అది నిజమా కాదా అనేది ఆగస్ట్ పదిహేను వరకు వేచి అవసరం అవసరమైతే ఉంది అంటే దీని వెనకాల రాజకీయ కోణంలో చూసుకుంటే కనుక కేసులన్నీ చుట్టముడుతున్న వేళ అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకు చెందిన నాయకులు లేదంటే మాజీ మంత్రులు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు అరెస్టులు అవుతున్న సందర్భం ఇటువంటి నేపథ్యంలో ఈ పార్టీలో కంటే అధికార పార్టీలో వైసీపీలోకి వెళ్ళడమే మంచిది అనే ఒక ఆలోచన అదే నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా విశాఖలో ఇంకా భవిష్యత్తు టీడీపీకి లేదు అనే ఆలోచనలో కూడా ఒకవేళ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పూర్తిగా విశాఖ కాబోతున్న నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటేనే సొంత నియోజకవర్గానికి న్యాయం చేయడానికి వీలుంటుంది అనేది అలాగే గంటా శ్రీనివాసరావు గారు మొదటి నుంచి ఒక పార్టీలో స్టాండర్డ్గా ఉన్న పరిస్థితి ఏం లేదు కాబట్టి ఆయన పీఆర్పిని చూసుకుంటే తర్వాత కాంగ్రెస్ తర్వాత టీడీపీ ఇలా పార్టీలు మారుతూనే ఉన్నారు కాబట్టి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి ఆయన వస్తారు అనే ప్రచారం కూడా చెప్తూ ఉంటారు చాలామంది విశాఖ జిల్లాకు చెందిన వాసులు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు ఇప్పటివరకు ఆలోచించిన ఇక మీద ఆలోచించే ఆలోచనలో ఆయన లేరు ఖచ్చితంగా త్వరలోనే ఆగస్టు పదిహేనవ తేదీని ముహూర్తం పెట్టుకున్నారని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఆయనతో పాటు వచ్చే ఎమ్మెల్యే ఎవరు ఇంకొక ఎమ్మెల్యే ఏంటి పరిస్థితి అసలు ఆ చర్చలు ఫలించడం కారణం ఏంటి నిజంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతిస్తారు ఏంటనే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి